వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం గుంటిపల్లి గ్రామంలో పాఠశాల డెవలప్మెంట్ కొరకు నేను ముందుంటానని వర్కటం జగన్నాథం రెడ్డి భరోసా ఇచ్చారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటిపల్లి గ్రామంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన స్పందించారు। ఈ పాఠశాలలో ఏ అవసరత ఉన్నా నన్ను సంప్రదించండి, విద్యార్థుల కొరకు పాఠశాలలో ఉన్న సమస్యలకు నేను పరిష్కారం చేస్తానని తెలిపారు। విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, వారికి అన్ని వస్తువులు కల్పించే విధంగా నేను ముందుంటానని, ఒక వారం తర్వాత విద్యార్థుల కొరకు స్మార్ట్ టీవీని పంపిస్తానని స్కూల్ హెచ్ఎం కు విజయఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి భరోసానిచ్చారు। పాఠశాల హెచ్ఎం ఉమాశంకర్ మరియు ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఏ మాసన్న, జి రాములు, గడ్డం చిన్న, తిమ్మన పెద్ద సాయిలు, గడ్డం మాసన్న తదితరులు పాల్గొన్నారు। నా పేరు వి ఉమాశంకర్। ఇక్కడ మా గుంటిపల్లి పాఠశాలలో నేను ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను। గత 7 సంవత్సరాలుగా ఇక్కడ నేను పనిచేస్తున్నాను। ఈ మన మనసున్న దాత అయినటువంటి విజయఆర్ ఫౌండేషన్ అయినటువంటి పెద్దలు వర్కటం జగన్నాథ్ రెడ్డి గారిని చాలా సందర్భంలో మేము కలవడం జరిగింది। ఆ సార్ గారు మాకు పెద్ద మనసుతో మీ స్కూల్లో, మీ పాఠశాలలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాకు అడగడం జరిగింది। సార్ గారికి మేము విన్నవించడం జరిగింది। మా దగ్గర ఉపాధ్యాయుల కొరత చాలా ఎక్కువగా ఉంది। తర్వాత ఆ ఉపాధ్యాయుల కొరత ద్వారా ఒక టీచర్ని ఇవ్వాలని మేము అడగడం జరిగింది। సార్ గారు స్పందించి ఒక స్మార్ట్ టీవీ మీకు ఈ వారం లోపల మీ విద్యార్థుల యొక్క స్థితిని చూసి స్పందించి పెద్ద మనసుతో మాకు అట్లు సారు ముందుకు రావడం జరిగింది। సార్కి మా పాఠశాల తరఫున, మా గ్రామం తరఫున, విద్యార్థుల తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఎందుకోసం అంటే నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళు ఇలాంటి పెద్దల యొక్క సహకారాన్ని వాళ్ళ మదిలో నిలుపుకొని వాళ్ళు పెద్దగైనాక ఇలాంటి మంచి మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది। ఎందుకంటే మనము బడి, గుడి ఈ రెండింటిని డెవలప్ చేసినామంటే గ్రామాన్ని డెవలప్ అవుతుంది। గ్రామం నుంచి మండలం, మండలం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం, దేశం బాగుపడుతుంది। కాబట్టి విద్యార్థులనే ముఖ్యంగా మనము తీర్చిదిద్దాల్సింది, విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని పెంచాలి। కాబట్టి సారు ఈ జ్ఞానాన్ని పెంచడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। ముందు కూడా మా స్కూల్కి ఏమైనా అవసరం ఉంటే సారు అన్నదా భావించకుండా మా గుండిపల్లి పాఠశాల పైన కరుణ చూపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను। సార్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను। వచ్చినా ఈరోజు ఎందుకంటే చాలా సమస్యలు ఉండేట, కానీ గవర్నమెంట్ స్కూళ్ళు మనం ఏమైతే అందరం కలిసి, ఏవైతే గ్రామ ప్రజలు ఉండండి అందరం కలిసి మనము మన గవర్నమెంట్ స్కూల్స్ని మనం ప్రైవేట్ స్కూల్ ధీటుగా మనం తయారు చేసుకుందాము। ఆ ప్రకారంగానే నేను ఈరోజు ఏవైతే ఉంది కదా, వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చూసినాను। ఈరోజు ఒక స్మార్ట్ టీవీ ఏవైతే ఉంది కదా, ఒక వారం రోజుల్లో వాళ్ళకి ఈరోజు అందజేస్తున్నాము। అదేవిధంగా సార్ అన్నట్లు యూత్ ఈరోజు ఒకటి చెప్తున్నా, యూత్కి అందరికి ముందుకు రండి, యూత్ కూడా అందరు ముందుకు వచ్చి ఒక భాగస్వామ్యం కాండి। గవర్నమెంట్ ఏదైతే డెవలప్మెంట్ వర్క్ ఉందో, డెవలప్మెంట్లో ఉందో అవంతా కూడా భాగస్వామ్యం। ఇప్పుడు మన డెమోక్రసీలు ఏమంటారు, ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ అంటారు, కానీ నేనేమంటున్నా తెలుసా, ఫార్ ద యూత్ బై ద యూత్। సో కంపల్సరీగా యూత్ అందరు కూడా ఒకటి చెప్తున్నారు, మీరు అందరు కూడా రండి, భాగస్వామ్యం కండి। రేపటి రోజు ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్షన్లు, ఇక్కడ వచ్చినా కూడా ఎలక్షన్స్ వచ్చినా కూడా మందుకు ఒక 500 రూపాయలకి, 1000 రూపాయలకి ఇది కాకుండా అమ్ముడు పోకుండా, అప్పుడు ఎలక్షన్ టైంలో నాకు స్కూల్ కావాలి, నాకు హాస్పిటల్ కావాలి, నాకు రోడ్లు కావాలని అడగండి। అందరు కూడా గ్రామ ప్రజలకు కూడా అదే చెప్తున్నా నేను, మీకు కూడా రేపటి రోజు। సో అందరు కూడా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా, హెడ్ మాస్టర్కి అందరికీ కూడా పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై భారత్।